श्री सुहानी नाथ प्लीज सभाय नमः ई वेडुकक विच्चेसिन मुख्य अतिथुलकु पेद्दलकु पिन्नलकु पात्रिकेयुलकु मुख्यंगा मेगा अभिमानुलकु ना हृदयपूर्वक वंदनमुलु 1955 ఆగస్ట్ 22 పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో శ్రీమతి శ్రీ అంజనాదేవి వెంకటరావు గారికి మొదటి సంతానంగా జన్మించిన శ్రీ కొనుదల శివశంకర వరప్రసాద్ గారు అంజనీ పుత్రుడు ఆంజనేయుని అనుగ్రహంతో మనందరి హృదయాలలో మెగా స్టార్ గా కొలువైన శ్రీ చిరంజీవి గారికి మన అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మానవతా విలువలతో రక్తదానం నేత్రదానం ఇలా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రాణం విలువ తెలిసిన మన చిరంజీవి గారు ప్రాణం ఖరీదు అంటూ సినీ ప్రస్థానం మొదలుపెట్టి మన ఊరి పాండవులు తాయారమ్మ బంగారయ్య కుక్కగాడకు చెప్పుదబ్బ కొత్తల్లుడిగా ఐ లవ్ యు అంటూ తన నడ జీవితానికి పటిష్టంగా పునాదురాలు వేసుకొని ఇది కథ కాదు అంటూ శ్రీరామ బంటుగా చిల్లిపి కోతల రాయుడిగా అగ్ని సంస్కారంతో కొత్తవేడు రౌడీ చండి ప్రియ ఆరణి మంటలతో జాతర చేసి మనసున్న మోసగాడిగా పౌరుషానికి పున్నమి నాగుల నకలీ మనిషిగా కాలి మాత ఆశీస్సులతో తాతయ్య ప్రేమలీలలాడి లా అండ్ సింగపూర్ అంటూ విదేశాలలో కూడా తన ప్రేమ తరంగాలను మగువుల అంతరంగాలలో నాటి ఇయనే నా మొగుడు కావాలి అంటూ వెంటబడేలా చేసి అందరిది ఒకే రక్తబంధంగా ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటూ వారికి అండగా నిలిచి ప్రేమ నాటకం కాదు నిజమంటూ పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా 47 రోజులు దీక్షపూని తోడు దొంగలను ఏరిపారేసే తిరుగులేని మనిషిగా న్యాయం కావాలి అంటూ ఊరికిచ్చిన మాట నిలబెట్టుకొని రాణీకాసుల రంగమ్మను శ్రీరస్తు శుభమస్తు అంటూ ప్రియాతో ప్రేమను పంచి చట్టానికి కళ్ళు లేవు అని అనుకునే వాళ్లకు బందిపోటు సింహంలా కిరాతి రౌడీలను తరిమి కొట్టి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అవతారాలెత్తి శుభలేఖ వేసి ఇది పెళ్ళంటారా అనేలా అంగరంగ వైభవంగా సీతాదేవి అదేనండి మన సురేఖమ్మని పరిణయమాడి రాధా మై డార్లింగ్ అంటూ టింగరంగడిగా పట్నం వచ్చిన పతివ్రతలతో బిల్లారంగా యమకింకరుడు ముండిగటంగా మంచు పలికిలో ఊరేగి బంధాలు అనుబంధాలు కలుపుతూ ప్రేమ పిచ్చోళ్ళు పల్లెటూరు మునిగాడు అభిలాషలతో ఆలయ శిఖరం చేరుకుని శివుడు 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 అంటూ పులి పెప్పులి గోడచారి నెంబర్ 1 మా ఇంటి ప్రేమాయణంతో మగ మహారాజుగా రోషగాడు అనిపించుకుని సింహపూరి సోహుల్లా తన అభిమానులను ఆయన గుండెల్లో ఖైదీలుగా చేసి మంత్రి గారి వ్యంకుడు సంఘర్షణ అల్లల్లొస్తున్నారులతో గూండాల గుండెల్లో హీరోల దేవాంతకుడు మహానగరంలో మాయగాడుగా ఛాలెంజ్ చేసి ఇంటి గుట్టు రట్టవ్వకుండా నాగు అగ్నిగుండం రిస్తం చట్టంతో పోరాడంతో నేను దొంగ కాదు చిరంజీవి అని నిరూపించుకొని జ్వాలాపురి రక్తసింధూరం అడవి దొంగ వంటి సూపర్ హిట్లతో విజేతగా నిలిచి కిరాతకుడు కొండవీటి రాజా మగధీరుడితో తన వాటను మరింత వేగం పెంచిన మన చెంటబ్బాయి రాక్షసుడు ధైర్యవంతుడిగా చాణక్య శపథం చేసి దొంగ మగుడు ఆరాధన చక్రవర్తి పసివాడి ప్రాణంతో ట్రెండ్ సృష్టించి స్వయం కృషి చూపుదంగా మంచి దొంగ రుద్రమైన యముడికి మగుడు ఖైదీ నంబర్ 786 మరము దొంగం త్రినేత్రుడు యుద్ధ భూమి అత్తకి యముడు అమ్మాయికి మగుడు అంటూ శేత్రుడి రుద్రనేత్ర లంకేశ్వరుడు హిందీలో ప్రతిభం చేసి కొండవీడి దొంగగా జగదేక వీరుడు అదిలోక సుందరితో అచ్చిగ పుచ్చికలాడి బ్లాక్ బస్టర్ అందించిన మన కదమ సింహం రాజా విక్రమార్క షోట్పురం పోలీస్ స్టేషన్ తో గ్యాంగ్ లీడర్ గా న్యూ ట్రెండ్ సెట్ చేసి రౌడీలను గరాణముకుడు ఆపదలో ఉన్న వారికి ఆపద్ బాంధవుడిగా ఆస్కా గుండా రాజ్ ముఠా మేస్త్రి మా శ్మశానాలతో మెకానికలుడు ముగ్గురు మునగాళ్ళు ఎస్పీ పరశురామ్ ద జెంటిల్మెన్
అల్లుడా మజాక అని గర్వించేలా బిగ్ బాస్ రిక్యా ఓడసి బాయే హిట్లర్ తో హిట్లర్ వర్షం కురిపించిన మన మాస్టర్ బావగారు బాగున్నారా చూడాలని ఉంది స్నేహం కోసం ఇద్దరు మిత్రులతో మన మెగా అన్నయ్య హ్యాండ్స్ అప్ మృగరాజు శ్రీమంచనాద అనుగ్రహంతో పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని స్టైలిష్ స్టార్ శ్రీ అల్లు అర్జున్ గారిని సుప్రీం హీరో సాయి ధర్మ్ తేజ్ గారిని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారిని వైష్ణవ్ తేజ్ గారిని ఇలా మెగా హీరోలు అందించడమే కాక మెగా పవర్ స్టార్ శ్రీ రామ్ చరణ్ గారిని గ్లోబల్ స్టార్ గా తీర్చిదిద్దిన ఉత్తమ డాడీగా చిత్త సీమక ఇంద్రసీనుడిలా సమాజాన్ని రక్షించే ఠాగూర్ అన్యాయానికి అంజిగా డాక్టర్లే కాదు సినిమాలతో కూడా జబ్బులు తగ్గించవచ్చునని శంకర్ దాదా ఎంబీబీఎస్ తో నిరూపించిన మన అందరి వాడు జై చిరంజీవ అనిపించుకుని స్టాలిన్ శంకర్ దాదా జిందాబాద్ మగధీరా జగద్గురు ఆదిశంకర్ బ్రూస్ లీలో నటించి కొంతకాలం విశ్రాంతి అనంతరం బాస్ ఇస్ బ్యాక్ అంటూ రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నంబర్ 150 తో రికార్డులు బద్దలగొట్టి సైరాన్ నరసింహారెడ్డి అనిపించుకుని అందరికీ ఆశ్చర్యగా అప్పటికి చిత్రసీమలో అభిమానుల గుండెల్లో గాడ్ ఫాదర్ గా నిలుస్తూ వాల్టేర్ వేరేగా విజయ విహారం చేసి తన అభిమానులతో పాటు తోటి కళాకారులను కార్మికులను తన అభయహస్తంతో ఆదుకుంటూ కష్టాలకు కూడా సుఖాలను పరిచయం చేస్తున్న బోలా శంకరుడు మా అన్నయ్య శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు పెరగని సెలయేడి ప్రవాహంలా మొదలైన మీ సినీ జీవితం కలువలు కలవరపడే మీ కనుల అభినయంతో మయూరాలే నివ్వెరపోయే మీ నాట్యంతో హంసలు కూడా అసూయపడే మీ అనుకువ నిజాయితీతో తెలుగు చిత్రసీమకే నిలువెత్తు ఒడి అయి యువతరాలను తరతరాలు నడిపించే వరవడి అయి మీరు చేసిన చేయించి నేత్రదానం అందుల జీవితాలలో నిషీధిలో ఉషోదయంలో మీరు సంకల్పించిన రక్తదానం ఆపదలో ఉన్న వాళ్లకు వెన్నెలు వెలుగుగా మార్చి మా అందరి మనసుల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న జగదేక వీరుడు మెగా స్టారుడు మా అందరి హృదయాలలో దేవుడు చిరంజీవుడు ఆయన మీకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరి నిన్న జరుపుకోవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్ థాంక్యూ సో మచ్ కుక్క తిప్పుకోకుండా అనర్గళంగా చెప్పినా నీకు కాదు యాక్చువల్లీ నాకు దాహం వేస్తుంది విన్న వాళ్ళకి అండ్ అందరు మెగా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి చిరుతలి వండర్ఫుల్ మీ ప్రేమకి అంటే మా బాస్ గారి చూస్తుంటే మాత్రం నిజంగా చాలా ఓవర్వెల్మ్ గా ఫీల్ అవుతారు. Yes, మెగా స్టార్ గారే గర్వపడే ఒక అభిమాని అని చెప్పాలి. థాంక్యూ సో మచ్ ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఆల్రైట్ సో ఈవెంట్ ఇప్పటికే చాలా సేపు అయింది మనం మెగా స్టార్ అని బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండ్ రీసెంట్ గా ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ ఎస్ ఆ సినిమా అంటే ఒక్కసారి